వెల్కమ్ బ్యాక్ టు జిఆర్ గార్డెనింగ్. మొత్తానికి అయితే మరి ఇవాళ మనము బ్లాక్ గ్రేప్స్ గురించి చూద్దాం అన్నమాట. యాక్చువల్గా అయితే 3 మంత్స్ బ్యాకే మనము మేము నాటిన బ్లాక్ గ్రేప్స్ గురించి చూపిద్దాం అనుకున్నాం, బట్ టైం లేక మొత్తానికి అయితే గ్రేప్స్ వచ్చాకే చూపిస్తున్నాము. ఓకే, యా కమ్ ఆన్. యా మీరు ఇక్కడ చూసినట్టయితే చిన్న 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 పిందెలు లెక్క ఉన్నాయి కదా. ఈ ప్రాసెస్ నుంచి ఆల్మోస్ట్ ఈ స్టేజ్కి రావడానికి మినిమం 2 మంత్స్ పడుతుంది. ఫస్ట్ మనం ఎక్కడ నాటామో ఆ ప్లేస్ చూస్తాను, రండి. అయితే ఇక్కడ మనం ఇది జస్ట్ ఒక కొమ్మ తెచ్చి నాటాము. మా అమ్మ అయితే మరి కొమ్మ తెచ్చి నాటింటే ఇది ఇంత లావయ్యి పెద్దగా చాలా వరకు అల్లుకునింది. చూసా లాస్ట్ వరకు అల్లుకునింది, చూసారా చాలా పెద్దదయ్యింది. ఈ చెట్టు నాటికి దాదాపుగా 1 ఇయర్ అయింది. ఈ స్టేజ్కి రావడానికి మినిమం 7 మంత్స్ పట్టింది. ఇలా అన్నమాట, ఇక్కడ చూసినట్టయితే ఆఫ్టర్ దిస్ 1 మంత్, ఈ స్టేజ్కి రావడానికి 1 మంత్ పట్టింది. యా ఇంకా ఇవి మాగాలి ఇంకా అయితే, బట్ మనం ప్యూర్ ఫామ్ చూద్దాము. ఇక్కడ చూసారా మొత్తానికి అయితే ఇది ప్యూర్ బ్లాక్ ఫామ్ అండ్ పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇక్కడైతే ఆల్మోస్ట్ మాకన్నా ఈ చీమలు ఎక్కువ తినేస్తున్నాయి, చాలా అంటే చాలా గాసాయి. ఇక్కడ గ్రీన్ కలర్ గ్రేప్స్ చూసేటైతే ఆల్మోస్ట్ ఇంకా 2 వీక్స్ పడుతుంది బ్లాక్గా రావడానికి. ఇక్కడ చూసారా ఆల్మోస్ట్ అన్ని బ్లాక్గా టర్న్ అయిపోయి, ఇవి జస్ట్ ఇంకా 3 డేస్లో ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోతుంది. తినేం కూడా తినేస్తాం కంప్లీట్గా. అయితే చూడండి చాలా వరకు అయితే తినేసాను నేనే. టేస్ట్ మాత్రం సూపర్ టేస్ట్. చూసారా లాస్ట్ వరకు. మా అత్త అయితే కోసుకొని తినేస్తాను అన్ని. మరి టేస్ట్ అయితే సూపర్ గా ఉంది. ఈ క్లైమేట్ చింతపట్టుల క్లైమేట్ కి చాలా గుత్తులు గుత్తులుగా పూసేసింది. ఏం పెద్దగా ఎరువులు కూడా వేయలేదు అనమాట. అట్టి పనులు తింది దాన్ని మొదలేశారు, ఫుల్ పొటాషియం కాబట్టి గుత్తులు గుత్తులు వచ్చేసింది అనమాట. చూసారా యాక్చువల్గా ఈ సైడ్ అయితే గ్రేప్స్ కాయలు అని చాలా అని చెప్పారు. 1 ఇయర్ కావస్తాను పెట్టి చాలా వచ్చాయి గుత్తులు. నెట్ కూడా వేసినారు, ఇవి తినేస్తాండ ఎలకలు ఉడతలు చిలకలు అన్ని తినేస్తాయి. నెట్ కూడా వేశారు, సూపర్ ఉందబ్బా టేస్ట్. ఇది ఈజీగా గ్రో అవుతుంది. మనము మనకు ఇంటి దగ్గర క్లైమేట్కి రాదని అనుకోనవసరం లేదు. చూడండి మీరే ఎగ్జాంపుల్ ఎంత బాగా వచ్చినాయి గుత్తులు గుత్తులు. ఇది పెట్టేసినామంటే ఒక 1 ఇయర్లో బాగా కాయలు వస్తుంది. మళ్ళీ ప్రూనింగ్ చేసినామంటే ఇయర్లీ 3 టైమ్స్ వస్తూ ఉంటుంది అనమాట. ఇది గుత్తులు ప్రూనింగ్ చేసే కొద్దీ మళ్ళీ కొత్త చిగురులు వచ్చి పిందెలు వస్తూ ఉంటాయి. ఇయర్లీ 3 టైమ్స్ వస్తుంటుంది. ప్రతి ఒక్కరు కూడా పెంచుకోవచ్చు దీన్ని, ఏమీ అంత కష్టం ఏమి కాదు. ఈజీగా గ్రో అయ్యే ప్లాంటే. మీరు కూడా ప్రతి ఒక్కరు పెంచుకోండి, ప్లేస్ ఉంటే ఖచ్చితంగా పెంచండి. కింది పక్కన టెర్రస్ గార్డెన్లో అంత బాగా రాకపోవచ్చు కానీ ఫ్లోర్లో అయితే బాగా వస్తుంది. ఇంత బాగుంటుంది. కనుక ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. తర్వాత బెల్ ఐకాన్ నొక్కినారంటే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి. మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరే ఫస్ట్ చూడొచ్చు. ఇదివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి, ఉంటానండి.